హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు లైను మధ్యగట్ల లైను. ఆ లైన్ కంటే ముందు ఈ సీన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. అసలు పైన ఎర్లీ మార్నింగ్ 6:30, 6:20 అలాగైతుంది. అసలు అక్కడి నుంచి చూడగానే అసలు ఏమో అనిపించింది. చూడండి, చెరువులో నీళ్ళు అసలు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నాయి. ఆ దానికి తోడు ఆ గుట్ట అడవి నీడకి అసలు మస్తు కనపడుతుంది. ఈ సీన్ మటుకు ఎలా ఉందో నాకు ఒకసారి చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, లైన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు లైన్ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నా, చాలా తొందరగా 6:30, 6:20 అట్లా స్టార్ చేసిన ఎర్లీ మార్నింగ్. అసలు మంచు కూడా సరిగా ఇంకా విడవలేదు. చాలా బాగుంది ఈరోజు వెదర్. చూసారా, మంచు పడుతుంది. ఎటు చూసినా కానీ లైట్ గ్రీనిష్ కనపడుతుంది పొగ మంచు. సెప్టెంబర్ అయిపోవడానికి వచ్చింది, అక్టోబర్ వచ్చింది కదా. వర్షాలు తగ్గిపోయి అసలు అయితే చలికాలం స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి కూడా వర్షం పడింది, అందుకే చూసిన ఎక్కడన్నా కానీ వాటర్ కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎందుకో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. మా ముద్దులగూడెం చెరువు ఇది ఇంతకుముందు చూసినారు. ఈ చెరువులో పూలు ఇప్పుడిప్పుడే తామర పూలు వస్తున్నాయి. అది పూసినాక మీకు తీసి వీడియో పెడతా. సారీ, ఈరోజు లైన్ అయితే అసలు సూపర్ నడిచింది ఫ్రెండ్స్. అసలు ఈరోజు లైన్ మస్త్ అనిపించింది. లైన్ నిన్న మొన్న 3 డేస్ వరుసగా లైన్లో అంతా చికాకులే. ఏ వాటర్ అసలు సరిగ్గా చేయలేదు కాదు, దానికి తోడు వర్షం అంతా చికాకు ఉండేది లైన్ మొత్తం. కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు లైన్ అసలు మస్తు నడిచింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళింది కదా, అందరూ ఉన్నారు మంచిగా. ఇంకా చాలామంది అప్పుడే బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నారు. ఇంకా చూసారా, ఎర్లీ మార్నింగ్ పల్లెటూరులో ఎలా ఉంటుందో వాతావరణం చూడండి. 6:20, 6:30 అరౌండ్ అసలు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మొత్తం మనసుతో కప్పబడి ఉంది మొత్తంలో ఇక్కడ చూసినా కానీ. ఫస్ట్ స్టాప్ ఎప్పుడు మనం ఫస్ట్ స్టాప్ ఆగే దగ్గర ఈసారి వాళ్ళకి వాటర్ ఉన్నాయంట. ఉన్నాయి అనేసరికి ఇంకా ఎమ్మటే స్టార్ట్ వెళ్ళిపోయిన. ఈరోజు మధ్యగట్లైన అని చెప్పిన కదా, మధ్యలో ఎక్కడ తీయలేదు, డైరెక్ట్గా చెరువు దగ్గర తీసిన. అస్సలు అక్కడ వ్యూ ఉంది మనసుతోని. ఆ పక్కన నీళ్ళు, ఇటు పక్కన వరి పొలాలు, చుట్టూ మనసు మస్తుంది. ఈరోజు ఈరోజు అంతా అసలు 100% ఆక్సిజన్ కాదు, 200% ఆక్సిజన్ ఉన్నట్టు అనిపించింది. ఎల్లికి వెళ్ళటం పొద్దున్నే లైన్కి వెళ్తే కొంచెం మనకి బాడీలో కూడా కొంచెం ఎందుకనో యాక్టివ్గా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ రోజు ఫీల్ గుడ్గా ఉంటుంది మొత్తం ఆ రోజు అంతా. అదే పాజిటివ్ ఫీలింగ్తో బయలుదేరిన లైన్ కూడా ఈరోజు అలాగే పాజిటివ్గా ఉంది. అదే మనం ఆలోచించే విధానం బట్టి ఫస్ట్ మనం ఎట్లా అనిపిస్తుందో, ఏ పని చేసినా ముందు మనం ఏదైనా పాజిటివ్ థింకింగ్ చేయాలి. నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అంటే అది వర్క్ కూడా అట్లనే నెగిటివ్గా జరుగుతుంది. ఏ విషయమైనా సరే, ఏ వ్యాపారం అయినా, ఏ పని అయినా, కూలి పైన అయినా, వ్యవసాయం అయినా, ఏదైనా పాజిటివ్ థింకింగ్తోనే స్టార్ట్ చేసుకోవాలి ముందు భయపడకుండా. తర్వాత ఏం జరిగేది అది దేవుడి దయ. మనం అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. నేనైతే అలాగే ఆలోచిస్తా. అండ్ నాకు చాలా వరకు నేను పాజిటివ్ థింకింగే చేస్తాను, నెగిటివ్ థింకింగ్ అనేది చాలా తక్కువ. ఇది మధ్యగట్ల ఫస్ట్ స్టాప్ ఈరోజు. ఇంకా అందరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, అందరు చూస్తున్నారు ఏంటి ఇంత పొద్దున్నే వచ్చింది ఏంటంటే. ఫస్ట్ స్టాప్ పట్టేస్తున్నారు, పిల్లలు వచ్చేసారు ఈరోజు. అలా పట్టేసిన కొంచెం పక్క జరగనరా బాబు అంటే జరిగేశారు అందరూ. మీకోసమే తమ్నే ఇది తమ్నే క్లిప్ పెట్టేద్దాం అనేసి తీసా వీడియో. అది షార్ట్ అక్కడ పోసేసిన, అక్కడ 3 క్యాన్లు పోసిన. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కనే పక్కన ఒకళ్ళకి వాటర్, వాళ్ళకి పక్కన వాళ్ళు కావాలంటే వాళ్ళకి పోసేసిన. ఇక్కడే ఆపారు, వాళ్ళకి పోసిన. ఇక్కడ పోసేసిన తర్వాత నెక్స్ట్ స్కూల్ దగ్గరికి. ఇగో తనే స్కూల్లో వాటర్ లేవంట, మీరు ఇంత పొద్దున్నే వచ్చారు కదా, కొంత పట్టేయండి అంటే అతనికి కూడా స్కూల్లో పిల్లల కోసం పట్టేసి వచ్చిన.
సార్లు వచ్చినప్పుడు తర్వాత ఎప్పుడైనా ఇస్తారులే, పిల్లలకి పోసినాయిగా ఆడకపోతాయి. ఇక్కడి నుంచి సరాసరి మధ్య గట్ల ఊరి చివరికి వెళ్ళిపోయినా, మధ్యలో ఒక దగ్గర ఆపిన, వాళ్ళకి ఒక క్యాన్ పోసిన, కానీ డైరెక్ట్గా చివరికి వెళ్ళిపోయినా. ఇక్కడే ఇక్కడే ఆపిన ఒక అంకుల్ గారికి ఆపి పోసేసిన. ఎప్పుడు ఆయనే పడతాడు ముసలాయన. ఈరోజు అసలు ఫస్ట్ మంచి సీనరీ ఈరోజు ఈ సీజన్కి. మనకి చలికాలం వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. చలికాలం వస్తే చాలు, వీళ్ళు గంగిరెడ్లు బసవన్న వీళ్ళు మా సైడ్ బాగా వస్తారు. అసలు కొన్ని ఏరియాల్లో వీటిని అసలు పూర్తిగా మర్చిపోయారు, కానీ మా సైడ్ అయితే ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి జనవరి సంక్రాంతి అయ్యేంత వరకు కూడా ఈ గంగిరెద్దులు వస్తూనే ఉంటాయి మా సైడ్. ఒకళ్ళని కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేరే వేరే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఏడో మధ్యగట్ల అటు నుంచి లాస్ట్ ఫస్ట్ ఆడ క్యాన్ పెట్టేసిన, ఆడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేసేసిన. మొత్తం అందరూ ఈరోజు ఆల్మోస్ట్ అందరూ పట్టారు నీళ్ళు. ఈరోజు లైన్ అసలు బాగా నడిచింది, అందుకని అంటున్నా ఫస్ట్ నుంచి. ఇక్కడ పట్టేసి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక గ్రీన్ కలర్ ఒక క్యాన్ కనపడుతుందిగా, అలా పట్టేసిన. ఎర్లీ మార్నింగ్ రావటం ఒక ఎందుకు లైన్ బెస్టే, ఎందుకంటే అందరూ ఎర్లీ మార్నింగ్ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ చూస్తారు మనం వచ్చింది తెలిసిద్ది ప్రతి ఒక్కళ్ళకి. అందువల్ల కొంచెం సేల్ అనేది ఎక్కువే ఉంటుంది. మొన్న ఒక ఫ్రెండ్ ఒక అతను కామెంట్ చేశారు, నా బండికి అది పెట్టుకోవచ్చు కదా, మైక్ పెట్టుకోవచ్చు కానీ. తను ఇచ్చిన సలహా మంచిదే, ట్రై చేస్తా మైక్ పెట్టడానికి. నువ్వు ఇక్కడ ఒక అతను వస్తున్నావు, తనకి వాటర్ పోసేస్తే మంది ఇక్కడితోనే మధ్యగట్ల లైన్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ సీతారాంపురం వెళ్ళాలి. నెక్స్ట్ బండి స్పీడ్ చూసారా, 20 మించి వెళ్ళట్లేదు. అలాంటి దారులు అనమాట, అందుకే ఇంజన్ మస్తు హీట్ అయిపోతుంది. కానీ చుట్టూ వెదర్ కండిషన్ మాత్రం అసలు సూపర్ ఉంటుంది. ఎటు చూసినా గ్రీనరీ, అసలు నాకు అసలు బోర్ అనిపించదు లైన్ కొంచెం కూడా. ఎటు చూసినా అసలు చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటా. దగ్గరకు వచ్చేసిన సీతారాంపురం అసలు బాగుంటుంది లైన్. సీతారాంపురం లైన్ మధ్యగట్ల సీతారాంపురం అందులో ఈరోజు చెప్పింది కదా, 3 రోజులు వర్షాలు పడబట్టి ఎక్కడ చూసినా కానీ వాటరు వేరే లైన్లో వాటర్ ఉన్నాయి అనేసి అని అసలు ఘోరంగా ఉట్టి చేతిలో తిరిగి వచ్చిన. కానీ ఈరోజు లైన్ మాత్రం అట్లా లేదు. ఈరోజు లైన్ అసలు స్టార్టింగే వస్తుంది. అట్లా ఉంటే మనకి కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అయ్యో ఇంత మనం కష్టం చేసినందుకు మనకు ఒక ప్రతిఫలం అనేది ఉంటే బాగుంటుంది కదా. ఎవరికి ఎవరైనా ఆశించేది అది. వచ్చేసినాం సీతారాంపురం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ చూస్తున్నారు, ఆల్రెడీ ఫోన్ చేశారు వస్తున్నారా లేదా అనేసి. ఇప్పుడు అటే వెళ్ళాలి. అటు ఇక్కడ ఒక ఇబ్బంది ఉండేది ఎదురుగా నుప్రి. ఎదురుగా వెళ్ళే రూట్లో అక్కడ ఒక గొయ్యి ఉండేది, మట్టి పోసినట్టున్నారు నిన్న. అసలు ఆ గొయ్యి బూడిపేసినారు. అసలు నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టచ్చు, ఎందుకంటే నా బండి ఆ గోతులో చాలాసార్లు దిగిపోయింది. అసలు చాలా ఇబ్బంది పడ్డా. ఈ ఊరోళ్ళు అందరూ కలిసి నాకు సాయం చేసి నా బండిని బయట కొట్టే వచ్చినట్టు చేశారు. నిజం అబ్బాయి, అలాంటప్పుడు మనకి భయం వేస్తుంది. కానీ చుట్టూ మనతో పాటుగా 4 ఉన్నారు అనేసి అంటే ఆ ధైర్యం వేరు, ఎలాగైనా మనం సాధించవచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు క్యాన్లు పట్టుకొని వస్తాయి, వాళ్ళందరికీ వాటర్ పోసేస్తే ఇక్కడ లైన్ అయిపోతుంది. చూద్దాం ఇక్కడ ఎంతమంది వస్తారో. హార్న్ కొట్టిన, నేను అవతలకు వస్తారని చెప్పి అతను లేచి వస్తాడు. ఓకే అక్కడ పోసేసిన, ఊర్లో అయిపోయింది లైన్. మొత్తం క్లిప్లను తీయలేదు ఎందుకంటే ఆ దారి అసలు బాగోదు, కనీసం ఫోన్ పట్టుకోవడానికి కూడా కుదరదు. పోసేసిన. ఇక్కడ ఒక తాతయ్య గారికి పోయాలి, నా కోసం ఎప్పటి నుంచో నిలబడి చూస్తున్నారంట. ఇప్పుడు వస్తారు చూడండి. ఈయనే అంకుల్ గారు, అతను తాతయ్య గారికి పోసేసిన వాటరు.
అతను ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుంటా, అతను ఇంత ఇంత నేనేం అడగను, ఇస్తే 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 తీసుకుంటా, లేకపోతే లేదు, ఎందుకంటే పాప ముసలేను కదా. అందరికి అలా చేయను, ఓన్లీ ఆయనకు మాత్రమే. ఓకే, సీతారాంపురం లైన్ కంప్లీట్, వెళ్ళిపోతున్నాం రివర్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 లైక్ అండ్ కామెంట్. నా వీడియోలో ఏదన్నా మీకు ఏదన్నా చెప్పాలనిపిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.